జక్రంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహించారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా జక్రంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ డీకొండ హరిత శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ప్రయోగశాలను ప్రారంభించడం జరిగిందని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎంపీటీసీ గంగారెడ్డి నిధుల నుండి సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీ సతీష్, ఎంపీడీఓ లక్ష్మణ్, పిఎస్ఎస్ చైర్మన్ గంగారెడ్డి, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు సుధాకర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గత అంతకు ముందు మనం ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాలు అసలు స్కూల్లో ఏ డెవలప్మెంట్ లేకుండా ప్రభుత్వ స్కూల్లో చూసుకున్నట్టయితే ఒక 20-30 మంది పిల్లలు ఉండేవారు. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో 300-400 మంది పిల్లల చేరిక జరిగిందంటే అది ముఖ్యంగా మన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక మన తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 2 సంవత్సరాల క్రితం నేను ఎంపీపీగా ఎన్నికైనప్పుడు మొదటగా నాకు ఫస్ట్ చదవంటే ఇంట్రెస్ట్, అంటే ఫస్ట్ పాఠశాలలు ఎట్లా ఉన్నాయని నేను ప్రతి ఒక్క గ్రామం వెళ్ళి నేను చూడడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలు చూస్తూ ఉంటే బాధేసేది, అంటే బిల్డింగ్స్ కరెక్ట్ లేక, బాత్రూమ్స్ లేక, అంటే టీచర్స్ కొరత, ఇట్లా ఇవన్నీ పరిస్థితులు చూసుకుంటే ఎంతో ఘోరంగా ఉండేది. అలాంటిది ఈ పరిస్థితులు మారితే బాగుండేదని నేను ఎన్నోసార్లు అనుకున్న రోజులు ఉన్నాయి, మనం ఏం చేయలేమా అనే బాధ కూడా ఉండేది. అలాంటిది ఇప్పుడు మా గౌరవ కేసీఆర్ గారు మా ఊరు మా బడి అన్న కార్యక్రమం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పుడు పాఠశాల పైన ఎంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ గ్రామ అభివృద్ధి ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్కూల్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఉండాలి. అక్కడ సౌకర్యాలు అనేది కరెక్ట్ ఉన్నప్పుడే పిల్లలు మంచి చదువు చదువుకుంటారు. ఇక్కడ మన బాత్రూమ్స్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు పూర్తి కాలేదు. కాకపోతే నేను దాని ఎందుకు ఏంటి సమస్య అనేది కూడా నేను తెలుసుకొని త్వరగా అయ్యేలా నేను చూస్తాను. అట్లాగే మండల పరిషత్ నుంచి కూడా అడిషనల్ రూమ్స్కి 10 లక్షలు ఇవ్వడం జరిగింది స్కూల్కి. అట్లాగే సైన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మా ఊరు మా బడి ద్వారా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం నేను కృషి చేస్తాను, మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడున్న టీచర్స్ కానీ వాళ్ళ బోధన చక్కటి బోధన. మేమున్నప్పుడైతే అంటే ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ ఉండే కదా, మేము ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవాలంటే 6th 7th లో మాకు వర్డ్స్ నేర్పించేవారు. ఒక అంటే 10th క్లాస్ వచ్చేసరికంటే ఒక పాఠాన్ని చదవలేక చదువుతుంటుంది. అట్లాంటి ఉన్న చదువులు ఇప్పుడు 6th క్లాస్ అబ్బాయి ఎంతో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మన ప్రభుత్వ స్కూల్ ఎంత డెవలప్మెంట్ అయినాయంటే అంత డెవలప్, అంత కృషి ఉపాధ్యాయులది. ఆ వాళ్ళ నాలెడ్జ్ మనకు పంచినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మనం వస్తున్నాం పాఠశాలకి, మనం క్లాస్లో ఉన్నప్పుడు వేరే దృష్టి పెట్టకుండా పాఠం పైన చిత్తం పెట్టి మనం ఎట్లా డెవలప్ కావాలా, క్లాస్లో ఎట్లా ఫస్ట్ రావాలా అన్న ఆలోచన ఉండాలి.